హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన బ్రాచ్పల్లి లొకేషన్కి నియర్బైగా ఉన్న మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర నుంచి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ విల్లా ప్రాపర్టీ అనేది మనకు రెడీ టు అక్వైర్ కండిషన్లో మనకు సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ అనేది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మన ప్రాపర్టీ అనేది ఆల్మోస్ట్ 90% కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. టోటల్ మనకు ఒక 10 విల్లాస్ అనేటివి ఒకే చోట కన్స్ట్రక్షన్ చేశారు మున్సిపల్ అప్రూవల్తో. అండ్ మనకి మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి మన ప్రాపర్టీకి డిస్టెన్స్ అనేది మీకు డ్రోన్ వ్యూ తోటి క్లియర్గా రూట్ మ్యాప్ అనేది ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బాచ్పల్లి మనకు మల్లంపేట ఏరియా అండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4A. అండ్ 4A ఎగ్జిట్ నుంచి జస్ట్ మనకు ఒక సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రోడ్ దగ్గర మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మనకు విల్లా దగ్గరికి ఒక సిసి రోడ్ కనెక్టివిటీ తోటి ఒక 800 నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి విల్లా ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది. డైరెక్ట్గా మీకు బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ మనకు G+1 ఇండిపెండెంట్ విల్లా ప్రాపర్టీ అనేది మనకు రెడీ టాక్ పై కండిషన్లో మనకు సేల్కి అవైలబుల్ ఉందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ పక్కనే మనకు సింప్లెక్స్ హౌసెస్ కూడా మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఒకవేళ ఎవరైతే సింప్లెక్స్ హౌస్ రిక్వైర్మెంట్ మల్లంపేటకి నియర్ బైగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. రెడీ టాక్ పై కండిషన్లో విల్లాను చూస్తున్న వాళ్ళకి అండ్ ఆల్రెడీ రెడీ టాక్ పై కండిషన్లో 90% కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిన విల్లాస్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు సింప్లెక్స్ హౌసెస్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ప్రజెంట్ మనకు వర్క్ స్టేటస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నారు. ఈ 2 విల్లా ప్రాపర్టీ ఈ సింప్లెక్స్ హౌస్కి సంబంధించిన ప్రాపర్టీ బిల్డర్ అనేది ఒక్కరే అండి. వీళ్ళు డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. ఈ విల్లా యొక్క ఈచ్ ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఒక్కొక్క విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి 150 గజాలు. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారండి. టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి 2100 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా. అండ్ మనకు మల్లంపేటకి నియర్బైగా ఉన్న కాచిపల్లి లొకేషన్లో మనకు ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది. విల్లా యొక్క ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. మనకు విల్లా ఈ కమ్యూనిటీ యొక్క ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. అండ్ ఇండివిజువల్గా మనకు చూడండి బోర్ వాటర్ ఫెసిలిటీ, మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉంది. ప్రజెంట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK మనకు డ్యూప్లెక్స్ విల్లా ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనం మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది లివింగ్ ఏరియా. ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డైనింగ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, సింప్లెక్స్ విల్లాస్ అనేటివి చాలా వరకు కన్స్ట్రక్షన్ చేశారండి. అందువల్ల మనకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెను, గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతున్నాండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మనకు బాచ్పల్లి మల్లంపేట లొకేషన్కి నియర్బైగా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్కి నియర్బై లొకేషన్లో మనకు ఇండిపెండెంట్గా విల్లా కానీ ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి మీకు 100% ఏరియా కవర్ చేశాను. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతున్నాండి. చూడండి, మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి స్టేర్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము. ఈ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి మనకు 3 విల్లా యూనిట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయండి టోటల్ విల్లాస్లో. అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించి మనకు 2 విల్లా యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి సేల్కి. సింప్లెక్స్ హౌసెస్ అయితే ఇప్పుడే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ బుకింగ్స్ అనేటివి ఇప్పుడే ఓపెన్ చేశారు. పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి. పూజా గది అయితే స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. కస్టమర్స్కి అయితే మనకు విల్లా వచ్చేసి బేర్షల్గానే హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ అండి. ఇది విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది.
అండ్ ఆపోజిట్ విల్లాస్ ఏవైతే ఉన్నాయో అవి వెస్ట్ ఫేసింగ్ విల్లాస్. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ విల్లా. టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి 2100 2100 స్క్వేర్ ఫీట్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్ 150 గజాల్లో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూము, సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మీ గ్రౌండ్ ఫ్లోరు అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఫ్లోర్ ప్లాన్ అనేది ఈస్ట్ ఫేసింగ్ విల్లా మీకు క్లియర్గా కవర్ చేశాను. ఏమైనా డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్లో మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ అంటే టెరస్ ఏరియాకి సంబంధించి మీకు వీడియోలో కవర్ చేస్తానండి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది మనకు టెరస్ ఏరియాలో ప్రొవైడ్ చేస్తారు. చూడండి టెరస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.